రెక్స్ హండ్రెడ్ వచ్చి ఇప్పటికీ సిక్స్ ఇయర్స్ అవుతుంది నేను సినిమాల్లోకి వచ్చింది నేను నేను యాక్టర్ అవుదాం అనుకుంది నేను నేను నాకు అసలు యాక్ట్ నేను అసలు హీరో అవుదాము అన్న థాట్ స్టార్ట్ అయింది నేను ఒక కైండ్ ఆఫ్ సినిమా చూసి నేను ఒక కైండ్ ఆఫ్ హీరోస్ని చూసి నేను చూసిన కైండ్ ఆఫ్ ఆర్ ఇన్ఫ్యాక్ట్ హీరో హీరోసే అనుకుందాం నేను చూసిన కైండ్ ఆఫ్ హీరోస్కి వాళ్ళు ఏదన్నా నమ్మితే దానికి నిల్చుంటారు వాళ్ళు వాళ్ళ వల్ల అయినంత సొసైటీకి హెల్పే చేస్తారు వాళ్ళకు నా అనుకున్న వాళ్ళ కోసం ఎంత దూరమైనా వెళ్తారు ప్రేమించిన అమ్మాయిని ఏమన్నా అంటే తాట తీస్తారు చాలా బాగా కనిపిస్తారు డ్యాన్స్ చేస్తారు ఫైట్ చేస్తారు ఇలాంటి సినిమాలు చిన్నప్పుడు నేను చిరంజీవి గారు రజనీకాంత్ గారు వెంకటేష్ గారు నాగార్జున గారు ఇలా అందరి సినిమాలు నేను చిన్నప్పుడు టీవీలో అది చూసి వాళ్ళలాగా అవ్వాలని వాళ్ళ వాళ్ళలాంటి వాళ్ళ సినిమాలో ఎలాంటి విషయాలు అయితే చెప్తారో అలాగ నేను బతకాలని వాళ్ళ డైలాగ్స్ నేను అలా అవ్వాలి అలా అలాంటి బిహేవియర్తోనే ఉండాలని ఫీల్ అయ్యాను ఆ ఇంటెన్షన్తోనే నేను సినిమా ఈ సినిమా హీరో అవుదాము యాక్టర్ అవుదామని అని వచ్చాను అప్పుడు మా పేరెంట్స్ వల్ల అజయ్ వల్ల ఆర్ఎక్స్ హండ్రెడ్ అనే గిఫ్ట్ వచ్చింది ఒక బ్రేక్ వచ్చింది కానీ నేను ఏదైతే హీరో అని చెప్తూ వచ్చానో ఆ హీరో అని అనుకున్నానో ఆ హీరో నేను అవ్వలేదని నాకు తెలుసు అప్పుడు సో దాని తర్వాత నేను చేసిన ప్రతి ఫిలిం నేను అనుకుంటున్నా నేను చూసిన నా నేను నాకు నన్ను నేను చూసుకు నన్ను నేను చూసుకోవాలనుకుంటున్న హీరో అవ్వడానికి ప్రయత్నించాను అందుకే తర్వాత ఈ ఇనిషియల్లీ ఆర్ ఈ ఆర్ఎక్స్ హండ్రెడ్లో ఎమోషన్ ఎంత రీచ్ అయినా ఆ సినిమాలో ఉన్న మిగతా ఎలిమెంట్స్ ఏవై ఏవైనా సరే ఇంకెందుకు చెప్పేస్తా ఆ సినిమాలో ఒక కిస్ సీన్స్ ఎక్కువ ఉన్నాయి ఇలాంటివి ఉన్నాయి అన్నప్పుడు లేదు నన్ను చూసిన ఒక పిల్లోడు ఇన్స్పైర్ అవ్వాలి కానీ అది ఓన్లీ యూత్కి మాత్రమే ఉండకూడదు నా నేను చిన్నప్పుడు ఎలా చూశానో నన్ను ఒకరు అలా చూడాలన్న ఇంటెన్షన్తో ఆర్ఎక్స్ హండ్రెడ్ హీరో అని నన్ను ఎంత అంటున్నా నేను గర్వంగా ఫీల్ అయినా అది ఎప్పుడు నేను ఆర్ఎక్స్ హండ్రెడ్ హీరోకి నా మనసుకి నేను అడాప్ట్ చేసుకోలేదు దాన్ని ఓకే వెరీ గుడ్ దీని నుంచి మనం ఏం చేయగలుగుతామని నేను చెప్పి దానికి మార్చుకోవడానికి ట్రై చేశాను నేను చూసి నేను నేను చూసిన హీరోస్ లాగా నేను చేయాలి అని ఆ డైరెక్షన్లో మార్చుకోవడానికి ట్రై చేశాను అందులో ఆబ్వియస్లీ కొన్ని అనుకున్నట్టు అనుకున్నట్టు చాలా వరకు వర్క్ అవ్వలేదు కానీ నేను నమ్ముకున్న నేను అవుదామనుకున్న నేను చూసిన సినిమానే చేద్దామనే దానికే స్టిక్ అయి ఉన్నాను ఎందుకంటే నాకు అది తప్పితే వేరేలాగా చేయడం రాదు అవుదామని వచ్చాను కాబట్టి నేను అలాంటి ఆ జర్నీలో నాకు ఎవరన్నా ఫ్లాప్స్ ఉన్నాయనన్నా ఇంకోటి ఉన్నాయనన్నా ఏ రోజు దానికి భయపడలేదు ఏ రోజు దానికి నేనేదో బాధపడలేదు బట్ నేను చేస్తున్న ప్రాసెస్లో నాకు ఫ్లాప్స్ వచ్చిన ఏమొచ్చినా నన్ను నమ్మిన ఫస్ట్ నా డైరెక్టర్స్ అందరికీ నన్ను నేను అనుకుంటున్న కథని నన్ను తీసుకొచ్చిన డైరెక్టర్స్ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ హిప్పీ తీసిన టీఎన్ కృష్ణ గారు గుణా తీసిన అర్జున్ జంధ్యాల గారు నైన్టీ ఎంఎల్ తీసిన శేఖర్ రెడ్డి గారు చావు కబూర్ చల్లగా తీసిన కౌశేక్ రాజా విక్రమార్క తీసిన శ్రీ అండ్ రీసెంట్గా హిట్ ఇచ్చిన క్లాక్స్ అందరికీ ఎందుకంటే ఈ జర్నీ చుట్టూ అందరూ ఏం చెప్తున్నా ఏం చేయాలని చెప్తున్నా నేను స్టిక్ అయి ఉన్నందుకు మీరు నాకు సపోర్ట్ చేశారు అలాగే నా సక్సెస్ని పట్టించుకోకుండా నాకు సపోర్ట్ చేస్తూ నన్ను ఎంకరేజ్ చేస్తున్న ఆడియన్స్ ఉన్నారు వాళ్ళందరికీ పేరు పేరున థ్యాంక్స్ బికాజ్ మీరు ఆ రే ఆఫ్ హోప్ నాకు చూపియబట్టే నేను అదే పాతికి స్టిక్ అవ్వగ స్టిక్ అయి ఉండగలిగాను ఏ రోజు ఎలా కనిపిస్తున్నాను అనే చూశాను కానీ ఎంత కనిపిస్తున్నాను అని చూడలేదు ఈ ప్రాసెస్లో అలా మనం అనుకుంటున్న స్టేజ్కి వెళ్ళగలుగుతామా లేదా సక్సెస్లు మనం అనుకున్నట్టు రావట్లేదు అన్న సిచ్యువేషన్లో నేను ఒక దగ్గర అలా నిల్చొని ఉన్నప్పుడు ముందు పాత్ పెద్దగా ఉంది ఎటలలో తెలియదు అన్నప్పుడు నేను నమ్ముకున్న నా టైప్ ఆఫ్ సినిమానే నా దగ్గరికి ప్రశాంత్ని పంపించింది నన్ను చేయి పట్టుకొని ఒక అడుగు ముందుకే ఇస్తున్నాడు అండ్ ప్రశాంత్ ఈ సినిమాకి అంత చేశాడు ఇంత చేశాడు ఇవన్నీ అయితే నేను చెప్పలేను ఎందుకంటే ప్రశాంత్ వర్క్ గురించి ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేయగలిగేంత వర్క్ నాకు లేదు కాబట్టి మనం నమ్ముకున్న ఒక వేనే మనం మనం నమ్ముకున్న ఒక వేలో దానికే స్టక్ అయి ఉండి నిల్చొని ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు ఎన్ని ఛాలెంజెస్ వచ్చినా దానికే స్టక్ అయి ఉండాలి అన్న మోటివేషన్ కానీ ఆ పట్టుదల కానీ నాకు హండ్రెడ్ టైమ్స్ నా అంటే నాకున్న దానికంటే హండ్రెడ్ టైమ్స్ ఎక్కువ హార్డ్ వర్కింగ్ కానీ అవన్నీ నేను నా నాకు ప్రశాంత్లో కనిపించినప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే ఓకే మనం ఈవేలోనే ఉన్నాం కాబట్టే మనకి ఇట్లాంటి ఒక హె హెల్ప్ అనను ఇట్లాంటి ఒక ప్రశాంత్ ద్వారా ఒక వే దొరికింది సో నేను థ్యాంక్స్ గింగ్స్ అట్లాంటివి ఏం చెప్పను నీకు థ్యాంక్స్ అయిపోయింది బొక్క బట్ అంతే నీ గురించి అంతే అయిపోయింది సో యా ఇందాక చెప్తున్నట్టు నేను దీన్నే నమ్ముకుని ఒక సినిమా చేద్దాము అన్నప్పుడు ఎవరన్నా ట్రైలర్ చూసి అది చూసే ఎవరన్నా దీది రొటీన్ ఉంది లేకపోతే ఓల్డ్ ఉంది అని అంటే మన జనరేషన్కి ప్రతి జనరేషన్కి వ్యా ప్రాపర్ వాల్యూస్ ఉన్న ఎమోషనల్ కమర్షియల్ సినిమా కావాలి జస్ట్ ఎమోషన్ ఉంటేనే అది అవుట్ డేట్ అవుతుందంటే మనం సొసైటీగా బ్యాక్ వెళ్తున్నట్టు అది ఎప్పుడు జరగకూడదు ఎందుకంటే కమర్షియల్స్ క ఎమోషన్స్ ఉన్న ప్రాపర్ వాల్యూస్ ఉన్న కమర్షియల్ సినిమానే ఒక జనరేషన్ని తయారు చేస్తుంది నాలాంటి నేను నేను ఉన్నప్పుడు నేను చూసి అలాంటి సినిమా చూశాను కాబట్టి ఆ వాల్యూస్ నాలో ఉండినాయి కాబట్టి నేను ఈ అటెంప్ట్ ఈ ఈ రూట్ ఎంచుకోగలిగాను యా మనకి ఎంటర్టైన్మెంట్ కావాలి మనకి అన్నీ మనం ఎంజాయ్ చేయాలి ఎస్ ఎంజాయ్మెంట్ లేకపోతే సినిమా చూడకండి సినిమా బాగాలేకుంటే అది కమర్షియల్ సినిమానా ఎమోషనల్ సినిమానా వాల్యూస్ ఉన్నాయా లేవా సినిమా బాగాలేకుంటే మాత్రం అస్సలు చూడకండి కానీ సినిమా చూడకముందే అసలు అందులో ఎమోషన్ ఎమోషనల్ పార్ట్ ఉంది అని అంటే అరే ఇదేదో ఓల్డ్ అని ఆ ఫేజ్కి అయితే వెళ్ళకండి దట్ ఈస్ చాలా డేంజర్ సినిమాకి కానీ సొసైటీకి కానీ ఇది అంటే నీకు చెప్పేంత స్థాయి ఆర్ ఏజ్ నాకు లేదు బట్ రీసెంట్ టైమ్స్లో నేను విన్నది అవన్నిటి వల్ల నేను మాట్లాడేస్తున్నాను తప్పు ఉంటే క్షమించండి అండ్ నేను జనరలీ నాకు నేను ఎక్కువ ప్రమోట్ చేసుకోక అంటే నన్ను నేను ఒకలాగా ఎక్కువ చెప్పుకో నా గురించి అది ఇది అని అంటారు మంచోడి అంటారు బట్ అది యాక్చువల్లీ నా మంచితనం కాదు నేను నాలాగే లాగే ఉంటా అనే నా మొండితనం అది దానికే స్టిక్ అయి ఉండాలని సక్సెస్ వచ్చిన ఇందులోనే వెనకడుగు వేసిన ఈ రూట్లోనే ఎంత ఏమి ఇచ్చినా లైఫ్ ఇదే ఎందుకంటే నా పేరెంట్స్ ఒక మై 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 పేరెంట్స్ ఉనే స్కూల్ వాళ్ళొక స్కూల్ పెట్టి ఎంతోమంది పిల్లలకి చదువు చెప్పి ఆ బ్లెస్ ఆ ఆ ఫీజులతో ఆ పేరెంట్స్ ఇచ్చిన బ్లెస్సింగ్స్తో నేను తి నేను తిన్నాను నేను నాకు డబ్బులు వచ్చినాయి నేను నేను హీరోను అవ్వగలిగాను నేను కానీ మా అక్క కానీ అలానే ఆ బ్లెస్సింగ్స్తో ఉన్న డబ్బులతోనే పెరిగాము ఇప్పుడు మా అక్క పిల్లలైనా సరే మా బావ అక్కడ ఎంతోమంది చిన్నపిల్లలకి డాక్టర్ తను సో ఆ బ్లెస్సింగ్స్తో మా అక్క పిల్లలు పెరుగుతారు రేపు ఇప్పుడు నాకు పెళ్ళైంది రేపు పొద్దున్న నాకు పిల్లలు ఉంటారు వాళ్ళు కంపల్సరీ నేను నమ్ముకొని ఒక సొసైటీకి హెల్ప్ఫుల్ అయ్యే థింగ్ ఒక నిజాయితీగా పనిచేసిన థింగ్తోనే రేపు పొద్దున్న నాకు పిల్లలు ఉంటే నేను వాళ్ళకు ఫుడ్ పెట్టాలి ఈ రీజన్కైనా సరే నేను ఇదే చేస్తాను బికాస్ ఒకవేళ అవ్వలేదు ఒకవేళ నేను చెయ్యలేకపోయినా మా పేరెంట్స్ ఉన్నారు నేను బతికేస్తా బట్ ఇదే చేస్తా ఈ వేనే ఫాలో అవుతా ఇది నేను యాక్చువల్లీ సక్సెస్ మీట్ తర్వాత సక్సెస్ మీట్లో చెప్దాం అనుకున్నాను బట్ సక్సెస్ తర్వాత వీడికి పొగరు ఎక్కువైంది కాబట్టి ఇట్లా మాట్లాడతారని అనుకుంటారని సక్సెస్కి రెండు రోజుల ముందు చెప్తున్నాను సో మీరు టీజర్ చూశారు ట్రైలర్ చూశారు మీకు మా క్రాఫ్ట్ నచ్చితే మీకు ఈ సినిమా బాగుంటుంది అని అనిపిస్తే డెఫినెట్లీ సినిమాకి రండి మీకు బా మీకు అది నచ్చి మీరు ట్రేల మీరు వచ్చి కూర్చుంటే మాత్రం మీ టైంకి మీ వాల్యూకి మీ మీ సారీ మీ టైంకి మీ మనీకి మీ మూడ్కి హండ్రెడ్ పర్సెంట్ వాల్యూ ఇస్తాము వన్ ఒక్క సెకండ్ కూడా మీకు మీ మూడ్ చెడిపోదు మీరింటికి మైండ్ ఖరాబ్ అయి వెళ్ళరు మమ్మల్ని బ్లెస్ చేసి మా మాకొక భరోసా ఇచ్చి వెళ్తారు డెఫినెట్లీ సో మీకు అంత రెస్పెక్ట్ ఇచ్చి మేము సినిమా చేసాము ఆ రెస్పెక్ట్ మీ నుంచి కోరుకుంటున్నాము అంతే సో యా మే థర్టీ ఫస్ట్ బజ్ వాయువేగం ఇన్ థియేటర్స్ మే థర్టీ ఫస్ట్ తర్వాత మనందరికీ లైఫ్ మారబోతుంది మనందరికంటే మన టీం అందరికి శర్వాన్ ఉన్నారు నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది అందుకే ఇలాంటి మాటలు మాట్లాడడానికి అయ్యో మీరు మీకు రన్ దగ్గరే అయిపోయింది సో యా మన అందరి లైఫ్స్ మారబోతున్నాయి బ్రేస్ బ్రేస్ ఫర్ ద ఇంపాక్ట్ అండ్ యా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఫర్ కమింగ్ హియర్ అండ్ యా యా నేను ఇన్వైట్ ప్లీజ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ మీ మాటలన్నీ మాకు చాలా చాలా నచ్చాయి చాలా ఇన్స్పైర్ చేశాయి షోర్ షార్ట్ గా మీరు సిక్స్ కొట్టబోతున్నారు ముప్పై ఒకటిన